తక్కువ ధరలకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్న దళారులు ధాన్యం లారీలను నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడ్డుకున్నారు. విడవలూరు మండలం వవిళ్ళ గ్రామంలో దళారులు రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే స్థానిక పొలం దగ్గరకు వెళ్లి లారీలు సీజ్ చేయించారు. రైతులను ఈ విధంగా మోసం చేస్తే ఖబర్దార్ అంటూ దళారులను హెచ్చరించారు. డీలర్ అంటున్నారు, ఇవరు డీలర్ ఇవరు మళ్ళీ మధ్యలో మీ మధ్య రైస్ మండల మధ్య డీలర్ ఇవ్వరు. మళ్ళీ ఏ విధంగా తీసుకుంటున్నారు? 10,000 తీసుకుంటున్నారు. అన్ని ఎత్తి సీజ్ చేయండి వెహికల్ రండి. అది కూడా ఎత్తిచ్చేసి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడద్దు, చాలా చేశారు ఇయ్యారు. తీసేసి వెంకటేశ్వరుడు సంతకం ఇదేనా? రైతు సంతకం ఆరు వెంకటేశ్వరుడు మాట్లాడ బాగండి. ఆయనకేమో 12,000 చెప్పారంట, ఇంకో 16,000 రాశాను. దీనికి వచ్చి మధ్య దళారు వచ్చేసి శ్రీనివాసం రెడ్డి అంట, ఊడుకోరు సంతకం కూడా నేను పెట్టలేస్తానంటున్నాను. నేను పేరు చెప్పినాను, సంతకం వాళ్ళే పెట్టుకున్నారని చెప్తున్నాను. సో ఈ వెహికల్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఎస్ఐ గారు తడిసి ఉందా? తడవలేదు కదా, బాగుంది కదా. మాట్లాడబోతున్నాను.